ప్రజాదేవాయకుడు ఆస్కారం కాబట్టి ఇవాళ ఇప్పుడే వాళ్ళు లిస్ట్ ప్రకటించండి. ప్రకటించిన దాంట్లో ఆయన అనుకుంటాడు నేను అందరికంటే ముందు ప్రకటించిన అందరికి ఇచ్చిన అని చెప్పి అనుకుంటాడు. కానీ రెండు ఉన్నాయన్న భయపడ్డాడు దెబ్బకి. పుష్పన కనుక ఎవరికైనా ఇవ్వకపోతే వాళ్ళు ఇక్కడ ఉంటారో ఉండవారు భయానికి ఇచ్చింది అందరికి. అంటే భారతీయ జనతా పార్టీ వెంటాడుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కన్నేసి కదం పెడుతుందని చెప్పి భయపడి వీళ్ళందరినీ ఎక్కడ ఎవరి చిక్కకుండా ఉండాలని చెప్పి అందరికీ ఇక్కడ ఇచ్చింది భయపడి. కానీ అలా సగమాన్ని ఓడిపోతే గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే సకాలి రెండు చెప్పలేదు ముఖ్యమంత్రి. నేను అన్నా అరే అక్కడిక్కడ ఎందుకు కొంచెం కుంభస్థలానికి కొట్టాలని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను గజ్వేలకు వస్తా దాన్ని గజ్వేలకు వస్తా అని చెప్పిన అంతే. అట్లా నేను అన్నా ఒకరోజు హృదయపాత చేసిన కోపం వచ్చింది. అరే వాళ్ళని నువ్వు పెడతావు, వీళ్ళని నువ్వు పెడతావు, గాయని నువ్వు పెడతావు, గిన్నెలు పెడతావు, దమ్ముంటే రా నువ్వు వస్తావా నీ అల్లుడు వస్తావా అని చెప్పాడు. నేను ఎందుకు పెడతావు దా దమ్ముడుగా ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయింది ఇక ఈ దఫా మాత్రం హృదయపాత కాదు, ఈ దఫా కొడితే నీ దగ్గరే కొడతా బిడ్డ అని చెప్పిన వచ్చి గజలు కొడతా అని చెప్పిన. మరి ప్రజల ప్రజాదరణ ఉన్నవాడు అప్రతిహాతంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నవాడు ఇన్ని సంవత్సరాలు ఓటమి లేదని చెప్పేవాడు నీకు రెండు నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేస్తున్నావు అంటున్నాడు. అది సార్గా నిన్న ఒక సర్వే సంస్థ రెండు రకం వచ్చింది, వాళ్ళు నాకు తెలియదు నా ముఖం కూడా తెలియదు. అయితే వాళ్ళు మొత్తం రాష్ట్రమంతా సర్వే చేస్తారు, రాష్ట్రమంతా సర్వే చేసి వాళ్ళకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అవి వస్తే ఈ ఈటల అందరూ కలుసుకోవాలని చెప్పి వచ్చింది. వాళ్ళంతా బాంబే బేస్ ఢిల్లీలో కొంతమంది సంస్థలు చేయిస్తారు. వచ్చి వాళ్ళు ఉత్సాహాన్ని ఆపుకోలేక నాకు అనేక విషయాలు చెప్తాను, చెప్పడం ఎప్పుడో ఒక విషయం చెప్పు. సరే గజ్వేలకు నీకేమైనా సంబంధం ఉందా అని, ఆ భాజపతో సంబంధం ఉంది, ముఖ్యమంత్రి గారు ఒడగొట్టే సంబంధం ఉంది అని అనగానే వాళ్ళు అన్నది మన మాట ఏంటంటే సార్ 100% గెలిచే సీట్లు ఇంటే పోసారన్నారు. గజ్వేల్లో వాళ్ళు ఏమన్నారా అంటే ఇంత గమ్మత్తైన వయసు చెప్తుంటే ఎవరు కోటేస్తారమ్మా సైలెంట్కుంటారు, ఎవరు చెప్తున్నారట భయాన్ని. మళ్ళీ కొంచెం మేము సర్వే సంవత్సరం కాదు మేము ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి కొంచెం వాళ్ళతో దోస్తాన్ని చేసి అడిగితే ఈసారి అయితే కేసీఆర్కి ఏమయ్యా ఎందుకేయాలంటే ఏమయ్యా అంటే వాళ్ళకి ఇన్ని రోడ్లు వేసిండు, ఇన్ని కాలువలు తగ్గిండు, ఇన్ని ప్రాజెక్ట్ కట్టిండు, గిన్నె ఇచ్చిన కాదంటే పుగ్గడగా ఇచ్చిన 10 ఏళ్ళు లేడా అన్నమాట. పెన్షన్ ఇస్తారు కదా అది పుగ్గడకి ఇచ్చిన మా పైసలు మాకు ఇచ్చిండు అని. మరి ఏ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది పాపం పాపం, భారతీయ జనతా పార్టీ ఉంది పాపం అన్నారట అని. మరి కాంగ్రెస్ పార్టీ మీద పాపం అంటాడు, బీజేపీని పాపం అంటాడు, అంటే చిన్నగా ఉన్నాయి అంత పెద్దగా లేవంటాను, మరి ఎట్లా ఓడగొడతానని చెప్పి వాళ్ళని అంటారు. ఎట్లా ఓడగొడతానంటే చెప్పుకోవద్దు ఇక్కడ కానీ ఇవో పలానా రోజులు వస్తాను ఆయన భర్త పోవాలంటారట. అంటే వాళ్ళకి కొంచెం అంటే ఎంత